वकवाईपो बीजेपी कार्यकर्तलो रेट्टिंचिन उत्साहम राष्ट्र प्रजल्लो भारतीय जनता पार्टी ओका कोत्त रूपानिकी प्रजल्लो उत्साहं अनिपिस्तुंटे वाईसीपी गुंडल्लो रैल्लु बरगेत्तुतुन्न विषयं मनं स्पष्टंगा चूस्तुन्नाम। मरी ఈ అరాచక అవినీతి పాలనిస్తున్నటువంటి వైసీపీకి ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది। బీజేపీ రానున్న రోజుల్లో ఈ స్థాయిని పెంచుతుంది, మీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతుంది। చులకనగా మాట్లాడడం చూస్తే వైసీపీ నాయకులు గాని మంత్రులు గాని మాజీ మంత్రులు గాని ఖబర్దార్, భారతీయ జనతా పార్టీ అల్లా టపా పార్టీ కాదు। పిచ్చి పిచ్చిగా మాట్లాడితే దానికి రెట్టింపు సమాధానం చెప్పగరం। పువ్వు పార్టీనా, మీ డబ్బా ఫ్యాన్ పార్టీని చూసి, మీ డొక్కు ఫ్యాన్ పార్టీని చూసి, మీ చెత్త ఫ్యాన్ పార్టీని చూసి ప్రజలది ఎప్పుడు నెత్తి మీద పడుతుందా అనే భయాందోళనలో భయపడిపోతున్నారు। సో మీ డొక్కు ఫ్యాన్ పార్టీ గురించి మేము పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు। ఒక రాష్ట్రానికి పరిమితమైనటువంటి ఒక ఎన్నికలోనే వెలిగే పార్టీ మీది మీకు భవిష్యత్తు లేదు। సో కాబట్టి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు మానుకోండి, హుందాగా మాట్లాడండి। మేము రాజకీయ మా జాతీయ నాయకులు మీ ప్రభుత్వంపై రాజకీయ వ్యాఖ్యలు విమర్శలు చేశా, మీరు అభివృద్ధిలో పూర్తిగా వైఫల్యం చెందారు। మీ పార్టీ పేరు వైఫల్యం చెందిన పార్టీ అని పెట్టుకోండి। పెద్ద పెద్ద ప్రామిసెస్ చేసి ఈరోజు పూర్తిగా అగాధంలో ప్రజల్ని నెట్టేసి రాష్ట్రాన్ని వెనక్కు నెట్టి అప్పుల ఊబిలో తీసుకువెళ్ళి మరి ఆ మాట చెప్తే ఎందుకు భయపడిపోతారే డొక్కు ఫ్యాన్ పార్టీ వాళ్ళు? ఏ మీ ఫ్యాన్ డొక్కైపోయిందని దెబ్బ అయిపోయిందని అందరికీ అర్థమైందని మీకు తెలియదా? సో కాబట్టి వ్యాఖ్యలు హుందాగా చేయండి, అడ్డంగా ఏంటి అడ్డంగా పెరిగిన వ్యక్తిని పర్సనల్ వ్యాఖ్యలు చేస్తారా? ఒళ్ళు మరిచి మాట్లాడుతున్నారా? ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారా? ఇటువంటి ఒళ్ళు బలుపు మాటలు మానుకుంటే మంచిది। ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు రాష్ట్రానికి వచ్చి ఓకే మేము ప్రత్యర్థులం కాబట్టి ఖచ్చితంగా మీపై విమర్శలు చేస్తాం, రాజకీయ విమర్శలు చేస్తాం, ఓకే తిప్పికొట్టాలంటే మీరు చేయండి। ఆయుష్మాన్ భారత పథకం దేశవ్యాప్తంగా అమలవుతోంది, మీరు పెట్టిన ఆరోగ్యశ్రీ దెబ్బైపోయింది, హాస్పిటల్స్ ఎవరు మీ ఆరోగ్యశ్రీని మీరు డబ్బా కొట్టుకోవటం తప్పితే డబ్బా ఫ్యాన్ పార్టీ మీ మంత్రే స్వయంగా చెప్పారు ఫెయిల్ అయింది, ఇక్కడ ఎవరు పనిచేయటం లేదు అని। మీ ఆరోగ్యశ్రీని బట్టికెళ్తే ఎవడు మాకొద్దు, వైసీపీ కార్డు ఏ రోజు ఎక్కడికి బట్టికెళ్ళినా పక్కన పడేస్తున్నారు, ఎందుకంటే ఇది డబ్బు చెల్లించే పార్టీ కాదు, దీనికి విశ్వసనీయత లేదు మీ పార్టీకి మీ ప్రభుత్వానికి, పని చేయాలన్న ఆలోచన లేదు। మరి లక్షల కోట్లు అప్పు చేసి ప్రభుత్వం అప్పుల ఊబిలో ఇరుక్కుంది అంటే ఎందుకంత బాధ? వాస్తవం కాదా? ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేసేది మంత్రులు ముఖ్యమంత్రి సహా అప్పుల కోసం కాదా? మీ ముందున్నది ఇంకేదన్నా ఎజెండా ఉందా? కేంద్ర మంత్రులను కలిసినా ప్రధానమంత్రి గారిని కలిసినా ఎవరిని కలిసినా అప్పులు అభ్యర్థించడం చెప్తే మీరేమన్నా అడిగారా? ఇదే సిఏజీ రిపోర్ట్ చెప్తోంది, మీరు చేసే అప్పులతో 80% పాత అప్పులు తీరుస్తున్నారని। మరి ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగేది ఎప్పుడు? వాస్తవాలు చెప్తే సమాధానం చెప్పే సత్తా ఉండాలి, కానీ డబ్బా ఫ్యాన్ వాళ్ళు వచ్చి ఏదో ఒక రకంగా డబ్బాలో రాళ్ళు వేసి కొట్టేసి వెళ్ళిపోతే ప్రజలకు తెలియదులే, కేంద్రంలో ఉండే నాయకులకు హిందీ తప్పితే వాళ్ళకి తెలుగు అర్థం కాదులే, ఇంగ్లీషు హిందీ వారికి చెరయ్యలేరులే అనుకుంటున్నామేమో, మీరు మాట్లాడిన ప్రతి చెత్త వాక్యం హిందీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి మరీ వారికి చెప్తాం, సో దట్ వారి నుంచి మీకు తగ్గ రియాక్షన్ అక్కడి నుంచి వచ్చే విధంగా మీ మాట వారి వద్దకు చేరే విధంగా మేము ప్రయత్నం చేస్తాం। సో